पूजा चैनल प्रेक्षक नमस्कार वीडियो द्वारा नेनु मीतो अंशम पूज एला चेयालि दीनिकि दैव रहस्यालु शास्त्र प्रमाणालु एलागुन्नायि मनं एला निर्वहिस्तुन्नां पूजलु अने विषयालु कोन्नि प्रतिकरु तेलुसुकोवाल्सिन अवसरं ఉంది. మనమందరం భగవంతుని భక్తులమే, అదేమాదిరి మనమందరం కూడా పూజారులమే. కానీ ఈ పూజను ఎలా నిర్వహిస్తున్నాం అన్నది ప్రధాన అంశం. చూడండి, భారతదేశంలో హిందువుల జీవన శ్రవంతి పూజా విధానంతో ముడిపడి ఉంది. అనేక సంస్కారాలు, సాంప్రదాయాలు, పూజా విధానాలు, మిగతా ధర్మాలన్నీ ఉంటాయి. దీనికి మనం ధర్మం అంటాం, హిందూ ధర్మం అంటాం. ఈ హిందూ ధర్మంలో పూజా విధానం కూడా ఒకటి, ఒక ధర్మం. అనేకమైన ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలలో హిందూ ధర్మంలో ఈ పూజా విధానం ఒకటి. మరి ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటంటే, ఈ ధర్మాలన్నీ మనకు పురాతన కాలం నుండి, వేదకాలం నుండి, వేద నాగరికత ఉద్భవం నుంచి మనకు సంక్రమించినటివే. అంటే అనాది నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం. అంటే పూజ అంటే ఏడ ధర్మం, దైవధర్మం అంటే ఏంటంటే దైవ బాధ్యతలు, దైవ విధులు, దైవ కర్తవ్యాలు, దైవ అంశాలు అన్నమాట. ఆచరింపజేయడం, దైవ సంస్కారాలను మనము ఆచరించడం. కాబట్టి ధర్మం, ధర్మంలోనే ఒక భాగమైనటువంటి ఈ పూజ, ఇవన్నీ మన భారతదేశంలో ఉద్భవించినటువంటి సనాతనమైనటువంటి దైవాచారాలు, సదాచారాలు అంటారు వీటిని, సాంప్రదాయాలు అంటారు. కాబట్టి ఈ పూజ ప్రారంభించే ముందు మనము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎక్కడున్నారు, ఏ రూపంలో ఉన్నారు, మనం చేయవలసిన సాధన విధానం ఏంటి, ఈ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు చేస్తున్నటువంటి మన క్రియా విధానం ఎలా ఉన్నాయి, ఈ ప్రకారం మనం శాస్త్రయుక్తంగా వాటి యొక్క రహస్యాలు తెలుసుకొని మన నిత్య జీవితంలో ఈ పూజా విధానాన్ని పాటించాలి. కాబట్టి పూజ అన్నది ఒక వేద ప్రమాణాల ప్రకారము జరగవలసి ఉంది. పూజ అంటూనే కేవలం ఇదేదో బొమ్మలాట, బొమ్మల కొలువు, బొమ్మల పూజ కాదు. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ పూజా విధానం వక్రీకరించబడింది, ఇంకా కొద్దిగా చెప్పాలంటే ఎగ్జాగరేటెడ్ లేదా గ్లోరిఫైడ్ అయ్యింది. అయినా వాస్తవంగా పోతే మనం గమనిస్తూ ఉంటే కనుక ఇది ఒక మతపరమైనటువంటి కార్యక్రమంగా జరుగుతూ ఉంది. కానీ యాక్చువల్గా ఇది ఆధ్యాత్మిక సాధన. మతపరమైనది అంటే ఏమిటి అంటే, జడధర్మములు గడ జడ పదార్థములతో చేసేటువంటి విగ్రహాలు, ప్రతిమలు, ప్రతీకలు, వీటితో చేసేటువంటి పూజా విధానం అన్నమాట. దీన్ని మనము మూర్తి పూజ అంటాం, మూర్తులు అన్నమాట. మూర్తులను తయారు చేసి దాన్ని మనము పూజ చేస్తూ ఉంటాం. ఇటువంటి పూజా విధానము భౌతికమైనది, ఇది లౌకికమైంది. అంటే వస్తు పదార్థాలకు సంబంధించింది. అంటే ఇందులో క్రియలు, కార్యాలు, కర్మలు, కర్మాంగాలతో చేసేటువంటి క్రియా విధానము, శరీరాంగాలతో చేసే క్రియా విధానాలు ఎక్కువ ఉంటాయి. పూజా విధానంలో ఇంత కర్మకాండలు, కర్మాచరణలు అవసరం ఉండదు. ఎందుకంటే పూజ అన్నది ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ మధ్యకాలంలో ఇవన్నీ మతపరమైనగా మనం గ్లోరిఫై చేస్తున్నాం, కానీ యాక్చువల్గా పూజ అంటే ఒక ఆధ్యాత్మిక సాధన. ఆ అంటే ఆత్మ, ఆత్మ అంటే ఆ అంటే నువ్వు, నేను, మా అంటే పరమాత్ముడు అని. ఆ పరమాత్మ గురించి మనం చేసేటువంటి సాధన, దాన్ని మనము పూజ అంటాం. కాబట్టి ఆత్మతో, ఆత్మతో లింక్ ఏర్పరిచి తాదాత్మ్యము అంటాం. ఏదైనా సరే మన కార్యక్రమం ఆత్మతో సంబంధం ఏర్పరిచి కార్యక్రమాలు మనము నిర్వహించాలి, పూజా కార్యక్రమాలు. ఆత్మతో సంబంధం లేకుండా మనం ఏ కార్యక్రమం చేయడానికి వీల్లేదు. మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు, ఆత్మ జ్ఞాన ప్రకార ఆత్మతో తాదాత్మ్యం చేసి లింక్ చేసి మన కార్యక్రమాలు ఉండాలి. వస్తు పదార్థాలతో లింకప్ చేసి వాటితో సంబంధం ఏర్పరచుకొని చేసేది ఉంటుంది కాదు, ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి. దీనికి అందుకే దీనికి ఆత్మ పూజ అంటారు. ఆత్మతో చేసేటువంటి సాధనే మనము పూజ అంటాం. శాస్త్ర ప్రమాణము గ్రంథస్థముల గ్రంథాలు ఏం చెప్పబడింది అంటే, పూజ అంటే ఆత్మపైన చేసేటువంటి ఒక ధ్యానం.
ధ్యానం అంటే ఏంటంటే అది కూడా పూజనే, ధ్యానం చేసి కూడా పూజనే. కానీ మనం చేసేది వాళ్ళు చేసేదానికి డిఫరెన్స్ ఏమంటే మన వస్తు పదార్థాలతో విగ్రహాలతో ప్రతీకలతో చేస్తుంటాం. ధ్యానం చేసేది ఆత్మపైన చేస్తాడు. కాబట్టి ఆత్మపైన చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో దాన్ని మనము పూజ అంటాం. కాబట్టి మనం బేసిక్ గుర్తుపెట్టుకోవచ్చిందంటే వస్తు పదార్థాలు ఆత్మ ఈ రెండింటికే ప్రధానమైనటువంటి గుర్తింపు ఉంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చేసేటువంటి సాధన విధానంలో ఇది భౌతికమా అభౌతికమా, ఇది పదార్థ సంబంధమైందా అపదార్థ సంబంధమైందా, ఇందులో కర్మ ఉందా లేదా, ఈ మూడు విషయాలను మనం గుర్తులో పెట్టుకొని సాధనా క్రియలు చేయాలి. భౌతికం ఉండకూడదు, పదార్థం ఉండకూడదు, కర్మలు క్రియలు ఉండకూడదు. ఇదే పూజా విధానం, ఇదే మన శాస్త్ర ప్రమాణాలు. కాబట్టి పూజ అన్నది ఒక దైవిక సాధన, దైవ సంబంధమైనది, దైవాధీనమైనటువంటి కర్తవ్యం. వస్తు పదార్థాల ఇందులో సంబంధం ఉండదు. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఆత్మ ప్రధానమైంది. అంటే దేవుడు, ఏకైక దేవుడు ఎవరంటే లివింగ్ గాడ్ ఈజ్ ఆత్మ. మన శరీరంలోనే కొలువై ఉన్నాడు. అటువంటి ఆత్మను మనం సాక్షాత్కరింపజేసుకోవడానికి చేసేటువంటి విధానమే పూజ. కాబట్టి ఆత్మను మేల్కొలిపి, ఆత్మను యాక్టివేట్ చేయించి ఆత్మానుభవాన్ని పొందాలి. దాన్ని మనము ఆధ్యాత్మిక సాధన అంటాం. అది మత సంబంధమైన కార్యక్రమాలు వేరు, ఆధ్యాత్మిక సాధనలు వేరు. అవి మత సంబంధమైన కార్యక్రమాలు. పూజ అన్నది ఆధ్యాత్మికము, అంటే దైవ సాధన, అది దైవ కార్యక్రమాలు. కాబట్టి పూజ అంటే ఆత్మపైన చేసేటువంటి ఒక ధ్యానం, ధ్యాన ప్రక్రియ. కాబట్టి ధ్యానులు చేసేది పూజనే, మన అందరం చేసేది పూజనే. ఈ రెండింటి వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుంది చూడండి, మనము ధ్యానులు అయితే కనుక అంతరంగంలో చేసుకుంటారు, హృదయ భాగంలో చేసుకుంటారు. మరికొందరు మిగతా ఎక్కువ మంది పదార్థాలతో, విగ్రహాలు కానివ్వండి, పటాలు కానివ్వండి, ప్రతిమలు కానివ్వండి, ప్రతీకలు కానీ మన ముందు ఉంచి వాటి పూజ చేస్తూ ఉంటాం. ధ్యాని అవన్నీ ఏమి దగ్గర ఉంచుకోడు, ఆత్మపైనే దృష్టి పెట్టి ఆత్మానుభవం పొందడానికి అంతరంగికంగా చేసేటువంటి పూజ అంతరంగిక పూజ. యాక్చువల్గా పూజ అనేటువంటి వర్డ్ లేదు, దీనికి మానసిక పూజ అంటారు. ఈ మానసికాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం, ఒట్టి పూజ అనే పదాన్ని మాత్రమే తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మానసిక పూజ, మానసికం అంటే ఏంటంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక పదార్థము వస్తువు మన శరీరంలో ఉంది. అది అందరికీ మనకు తెలుసు, కానీ మనం కాన్షియస్గా దాన్ని గమనించడం లేదు. అదే మనస్సు, మనస్సుతో చేసేదన్నమాట పూజ. దేంతో చేయాలంటే సాధనా వస్తువు ఏదంటే మనస్సు. ఈ మనస్సుతో చేసేటువంటి పూజనే మన మానసిక పూజ అంటాం. వస్తు పదార్థాలతో చేసేటువంటి కార్యక్రమాలని మనము మత సంబంధమైన కార్యక్రమాలుగా అది దాన్ని కూడా పూజ అని చెప్పుకుంటాం. కానీ ఆధ్యాత్మిక సాధన అన్నది కేవలం మనస్సుతో జరుగుతుంది, దాన్ని మానసిక పూజ అంటాం. మనకు భగవద్గీతలు కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆత్మ సమయయోగము అని చెప్తాడనమాట. ఆత్మ సమయము అంటే కలపాలి, ఐక్యం చేయాలి. దేనితో ఐక్యం చేయాలి? మనస్సు, ఆత్మ, ఈ రెండింటిని ఐక్యం చేయడమే ధ్యానం. భగవద్గీత చదవండి, ఆత్మ సమయయోగము, మీకు పూజా విధానం అంటే ఏదో క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి పూజకు సాధనా వస్తువు మనస్సు, ధ్యేయ వస్తువు ఆత్మ. ఇప్పుడు ఈ రెండు వేరువేరుగా ఉంటున్నాయన్నమాట మన శరీరంలో. ఆత్మకర్తం ఆత్మ చేసుకుంటుంది, మనస్సు చేసే పని మనస్సు చేసుకుంటూ ఉంటుంది. మనస్సు శరీరం వదిలి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనమేమో పూజ చేస్తుంటాం, మరి యాక్చువల్గా పూజ చేసేది ఎవరు, చేయించేది ఎవరు, దాని ఫలితం ఎలా ఉంటుంది, భగవంతుడు ఎలా గమనిస్తున్నాడు మనం చేసే పూజా విధానం అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిని ఐక్యం చేయడమే మనస్సు, ఆత్మ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సాధన వస్తువు ఉండాల్సిందే పూజకు, ఆ సాధన వస్తువు మనస్సు అయితే వస్తు పదార్థాలు కావు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏది సాధన వస్తువు, వస్తు పదార్థాలు అంటే మనస్సే. రెండో ధ్యేయ వస్తువు అంటే దేన్ని సాధించాలి మనము, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి. ఆ పరమాత్మ బయట లేడు, హృదయంలోనే ఉన్నాడు, అది ఆత్మ. ఆ ఆత్మను పొందడానికి చేయవలసిన సాధన మనస్సుతో చేయాలి. పూజా కార్యక్రమాలు మనం బయట వస్తు పదార్థాలతో చేస్తుంటాం, పూజా సామాగ్రితో చేస్తుంటాం, అది భౌతిక సాధన, పదార్థ సాధన, లౌకికమైనటువంటి సాధన.
అట్లా సాధన మనకు ఆధ్యాత్మిక సాధనలో ఉండవు. అవి మత సంబంధమైనటువంటి కర్మకాండలు కర్మాచరణలోకి వస్తుందన్నమాట ఆ విధానం. కాబట్టి ఆత్మ సమ్య యోగము, మనసు ఎప్పుడు మన హృదయం లోపలే ఉండాలి, ఆత్మకు దగ్గరే ఉండాలి, ఆత్మలో కలిపివేయాలి. ఆ సమయంలోనే మనకు పూజ జరిగేటువంటి విధానం. పూజ జరుగుతుందంటే మనసు నీ లోపలే ఉండాలి, శరీరం బయట పోకూడదు. బయట పోయిందంటే మన పూజ చేయనట్లే ఆ సమయం అంతా. కాబట్టి పూజ అనేది ప్యూర్లీ అంతరంగం అన్నమాట. శరీరం అంతరంలో జరుగుతుంది, అంతరము అంతరంగం అంతరాంతరము హృదయాంతరాలలో జరుగుతుంది. అంటే అన్నిటికంటే కింద అనియుమణి ఉన్నటువంటి ఒక వస్తు పదార్థం అవస్తువు అపదార్థం అదృశ్యం ఉంటుంది. ఆ అదృశ్య వస్తువే ఆత్మ. కాబట్టి అక్కడ మన దృష్టి పోవాలి. కాబట్టి మనస్సుని ఆ యొక్క ఆత్మ ఉన్నటువంటి స్థలం దగ్గరికి ఐక్యం కావాలి, లయం కావాలి. చూడండి, మనము పూజ చేస్తూ ఉంటాం, కొద్దిమంది హాఫ్ అన్ అవర్ చేస్తారు, 1 అవర్ చేసేవాళ్ళు, 2 అవర్ చేసేవాళ్ళు ఉన్నారు. 1 మినిట్, ఈవెన్ లెస్ దాన్ 1 మినిట్ మన మనస్సు ఆత్మలో లయమైపోతే కనుక ఆ పూజా కార్యక్రమంలో అది చాలా పెద్ద గొప్ప పూజ. హాఫ్ మినిట్ ఈవెన్, అంటే గ్రాజువల్గా హాఫ్ మినిట్ 1 మినిట్ ఇట్లా మనము అంత పెరిగిపోవచ్చు స్లోగా, కానీ హాఫ్ మినిట్ మనకు మన మనస్సును ఆత్మ లయం చేస్తే అది మహా గొప్ప సాధన, మేము గొప్ప ఫలితాలు లభిస్తాయి. గంటలు గంటలు వస్తు పదార్థాలతో చేసే పూజ కంటే ఒక హాఫ్ మినిట్ మనస్సు నిలకడగా ఉండి మనస్సు శరీరం నుండి బయట పోకుండా ఆత్మలో లయమైపోతే గొప్ప సాధన. భగవంతుడు మీరు ఐక్యమైనట్లు. బాహ్యమైనటువంటి విగ్రహంతో మనం ఎప్పుడు ఐక్యం కాలేము, విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ ప్రతీకలు కానీ, కానీ ఆత్మతో మనము ఈజీగా లయమైపోతాం. ఎట్లా అంటే మనస్సు ద్వారా పోవాలి. సాధన అంతా మనస్సు ద్వారానే పోవాలి, అంతరంగం అన్నమాట. కానీ మత సంబంధమైన కర్మకాండలు కర్మాచరణలో లేకపోతే మనం ఇంట్లో చేసేటువంటి పూజా విధానాల్లో ఎక్కువ కైంకర్యాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, అర్చనాధికం ఉంటుంది. పూజా పదార్థాలు వస్తువులు అనేకమైనటువంటి పదార్థాలు మనం చుట్టూ పెట్టుకొని ఉంటాం, అది ఉండరాదు. అర్చనాధికం అంటే మన ముందు ఏదో విగ్రహం కానీ, ఓ పటం కానీ, ఒక క్యాలెండర్ కానీ, ప్రతిమలు కానీ, ప్రతీకలు కానీ పెట్టుకొని చేస్తుంటాం, వాటి చేతులు ఎత్తేసి నమస్కారం చేస్తూ ఉంటాం. దీన్ని మూర్తి పూజ అంటాం, అర్చనాధికం అంటాం. కాబట్టి మనము మనకు బయట ఉండేటువంటి వస్తువులకు నమస్కారం పెట్టడం కాదు. మనం ఇలా నమస్కారం పెడుతున్నామంటే మన చేతి ముఖం ఇది కాదు, ఇది అంటే జీవ బ్రహ్మైక్యం అన్నమాట. ఆత్మ పరమాత్మ రెండు, జీవాత్మ పరమాత్మ రెండు కలవాలి. ఈ జీవుడు లోపలే ఉన్నాడు, ఆత్మ లోపలే ఉంది, ఈ రెండు ఐక్యం చేయడము అని ఇట్లా నమస్కారం పెట్టడానికి భావం. కాబట్టి జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానం మనకు లోపల జరుగుతుంది. అందుకే మనం తెలియకుండానే నమస్కారం పెడుతుంటాం, కానీ నమస్కారం పోయేది జీవునికే, ఆత్మకే. కానీ మనకు ఆ తలంపు లేదు, ఆ ఆలోచన లేదు, అందుకని బాహ్య దృష్టి పెట్టుకుంటాం, అంతర్దృష్టి పెట్టుకుంటాం. కాబట్టి పదార్థాలపైన మన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన వస్తువులు, తర్వాత దానికి సంబంధించిన క్రియలు చేస్తుంటాం. పళ్ళు పూలు నైవేద్యాలు, కొబ్బరికాయలు, ఊదుపడ్డీలు, ఆకులు, ఒక్కలు, ఏది ముందు పెట్టాలా, ఏది వెనక పెట్టాలి, ముందు కర్పూరమా తర్వాత కర్పూరమా, ముందు పసుపు తర్వాత కుంకుమన, చూసారా, కొబ్బరికాయ జుట్టు ఇట్లా పెట్టాలా, ఇట్లా పెట్టాలా, ఎట్లా కొట్టాలి, ఇవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి, దృశ్యం అంత భౌతిక వస్తువులు, అవన్నీ మనం కల్పించుకునేటివే. గాడ్ నీడ్ నాట్ రిక్వైర్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన భగవంతుడు ఏర్పరిచే విధానంగా పరమాత్ముడు ఏమంటాడు, నన్ను గురించి నన్ను తెలుసుకోండి, నేను మీ హృదయంలోనే ఉన్నాను అంటాడు. నేను నువ్వు తెలుసుకో, ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం, మన శరీరమైన ఆత్మ స్థితమై ఉన్నాడు. నా సత్య ప్రతిమా అస్తి, నాకే విగ్రహాలు కానీ ఆకృతులు కానీ లేవు, ప్రతిమలు ఏ ప్రతిమను కాదు, నేను రూపము లేదు, ఆకృతి లేదు, నాకు నామము లేదు, సూక్ష్మం అది నీలోనే నేనున్నా. చూడండి ఇన్ని వేద శ్లోకాలు. ఇంకా మనకు దేహో దేవాలయం అనేటువంటి శ్లోకం కూడా మనకు ఉపనిషత్తులో ఉంది. దేహో దేవాలయం ప్రోక్త జీవం దేహో సనాతనం అని మన ఉపనిషత్తులో ఉంది. కాబట్టి ఈ దేవాలయం అనేది శరీరమే, ఈ శరీరం లోపనే దేవుడు అన్నాడు. ఇది విరాట్ స్వరూపం అన్నమాట, భౌతికం స్థూలం అన్నమాట. దీంట్లో మూల విరాట్ ఉంటాడు, ఆ మూల విరాట్టే దేవుడు.
మన దేవాలయంలో గుడి లోపల నాలుగు గోడల మధ్యలో విగ్రహం పెట్టేస్తాం మూల విరాట్. అదే మన మూల విరాట్ మన శరీరం కూడా ఉంటాడు. దేహో దేవాలయం సోహం భావన పూజాయత్. సోహం, సోహమే జీవుడు. మనం దేహ బాహ్యంగా బయట వస్తు పదార్థాలు పూజ చేస్తున్నాం, కానీ మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు పరమాత్మకు రోజు 21600 అంశ జపముల అజప గాయత్రి జపం చేసి పరమాత్మకు సమర్పించుకుంటాడు. మన శరీరంలో జీవుడు మనకు తెలియదు, కానీ మనం దేహ బాహ్యంగా వస్తు పదార్థాలతో విగ్రహాలు పూజ చేస్తూ ఉంటాం. అది ఓకే, ఉండకూడదు అనేది కాదు, కానీ ప్రధానంగా మెయిన్ ఏంటి, మనం ఏం సాధించాలి, క్రియావిధానం ఏంటి, ఇవన్నీ బాహ్య కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమం, లోకజ్ఞులు, లోక వ్యవహారజ్ఞులు, లోక మర్యాద కొరకు ఏర్పరిచినటువంటి సామాజిక వ్యవస్థలు అవన్నీ. ఓకే, వ్యక్తిగతంగా మీరు ఒక ధ్యాని, ఒక భక్తుడిగా భగవంతుడు ఏం చేయాలి, మన నుంచి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు, ఏ విధమైనటువంటి పూజా విధానం కోరుకుంటున్నాడని తెలుసుకోవాలి. కాబట్టి ఇది ప్యూర్లీ అంతరంగం అన్నమాట, బాహ్యానికి సంబంధించింది కాదు. అంతరాంతరాలలో, హృదయాంతరాలలో ఎవరున్నారో నీ యొక్క పూజ యొక్క తత్వము ఆయనకు అర్థం కావాలి, అంత లోపలికి వెళ్ళాలన్నమాట. కూర్చున్నంతసేపు మనదంతా అంతరంగాలకు బయట ఏ వస్తు పదార్థం బయట కనపడరాదు, చేయరా, నీ ఆలోచన మైండ్ అంత ఆత్మ పైనే ఉండాలి. కాబట్టి మనోశుద్ధత్వం ఉంటే మీకు అది వీలవుతుంది, మనసు శుద్ధంగా ఉండాలి. అంతరశుద్ధత్వం అంటాం దాన్ని, మనోశుద్ధత్వం అంటాం. మనసులో ఎలాంటి కల్మషాలు ఉండకూడదు, దోషాలు ఉండకూడదు, ఆలోచనలు ఉండకూడదు, అది శరీరం వదిలి బయటకు పోకూడదు. దాన్ని ఆత్మతత్వంతో నింపి పెట్టాలి, ఆత్మతో నిండి ఉండాలి మనసు, లేదా మనసు ఆత్మలో మనం కలిపేయాలి. అంటే అప్పుడు ఏంటి, బాహ్య చింతన, బాహ్య లుకింగ్ ఏది ఉండరాదు. ఎందుకంటే మన చింతన, ఆలోచన, దృష్టాంతం నీకు మనసుపైనే ఉంటుంది. మనసు పరమాత్ముడే, ఇంద్రియాల్లో మనస్సు నేనే అన్నాడు శ్రీకృష్ణుడు గీతలో. మనసు పరమాత్ముడే, కాబట్టి నువ్వు పరమాత్మను పరమాత్మతోనే పూజ చేయాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లు పరమాత్మను పరమాత్మతోనే పూజ చేయాలి. కాబట్టి మనసు పరమాత్ముడే, ఆత్మ పరమాత్మనే, జీవాత్మ ఆత్మక అంశయే. అన్ని దైవతత్వాలన్నీ మన శరీరంలోనే ఉన్నాయి, కానీ బయట లేవు. కాబట్టి ఆ మనోశుద్ధత్వం రావాలి. కాబట్టి పూజ టైంలో మనసు బయటకు పోకుండా ఉన్నట్లయితే నీకు మనసు శుద్ధంగా ఉంటుంది. శరీరం వదిలి బయటకు పోయినట్లయితే అశుద్ధం అవుతుంది. మరి ఎవరికి పూజ చేస్తున్నా, ఎవరు చేస్తున్నారు? మనస్సు అనేటువంటి ఒక వస్తువు ఉండాలి అక్కడ, ఆ వస్తువుతో దేయ వస్తువు ఆత్మను పొందాలి. కాబట్టి ఈ రెండే ప్రధానమైనటువంటి వస్తువులు పూజా విధానంలో. ఆత్మశుద్ధి లేనిది ఆచారం అది ఎలా అని చెప్పారు కదా, ఆత్మనే. చిత్తశుద్ధి లేనిది శివ పూజలు ఎందుకురా, భాండశుద్ధి లేనిది పాకమేలా, శిలరాళ్లకు ముక్కుతూ ఉంటే చిత్తము చెడును రావరే వరే, ఇవన్నీ మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి శ్లోకాలే. దాని భావాలేంటి, దైవం మానుష రూపేనా, మానవ రూపంలోనే మన దేవుడున్నాడు. అహం బ్రహ్మోస్మి నేనే బ్రహ్మను అంటే నేను బ్రహ్మని అర్థం కాదు, బ్రహ్మ యొక్క తత్వం అంశం మన శరీరంలో ఉండి శరీరం నడిపిస్తూ ఉంది, ఈ శరీరం తయారు చేసింది, నడిపిస్తూ ఉండేది, చివరికి సంహారం చేసేది కూడా పరమాత్మనే చేశారా. కాబట్టి శరీరాన్ని ఊహించి, కల్పించి, ధరించి, భరించి, ఆకర్షించేది పరమాత్మడే. దాన్ని మనం ఆత్మ అని చెప్తాం, జీవాత్మ అని చెప్పుకుంటాం. కాబట్టి నీ చేసేటువంటి పూజా విధానం పరమాత్మ గమనిస్తున్నాడు. నీ లోపల నీ అంతరంలో ఉండే బయట గమనించాడు, బయట ఎవరు గమనించరు, బాహ్య ప్రపంచం గమనిస్తుంది అంతే. కాబట్టి అంతర శుద్ధత్వము చాలా అవసరం. తర్వాత భావం ఉండాలి, పూజ చేసేప్పుడు మన భావం ఉండాలి. మనము చేసేటువంటి పూజ పదార్థాలతో, వస్తు పదార్థాలతో, ప్రతిమలకు చేసేటువంటి పూజా విధానము అభావం. మరి భావం అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం భావం. మన పైన పరమాత్ముడు ఏ బాధ్యత పెట్టాడంటే నన్ను గురించి తెలుసుకోండి అంటున్నాడు పరమాత్ముడు. ఈ కర్మలు, కార్యలు, క్రియలు చేయమని చెప్పలే. నిన్ను నువ్వు తెలుసుకో, నన్ను తెలుసుకో, జీవితంలో ఒక్కమారైనా సరే నన్ను గురించి నువ్వు తెలుసుకో అంటున్నాడు. కాబట్టి హస్తం, శరీరస్థం, ఆ తెలుసుకునేది ఎక్కడో బయట దూరంగా లేదు, మన శరీరంలోనే, మన దగ్గరలోనే ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకోవాలంటే నీకు ఆత్మభావన ఉండాలి. ఉన్నంత ఉన్నట్టు తెలుసుకోవడమే భావం, లేనది ఉన్నట్టు తెలుసుకోవడం అభావం. అంటే చక్కెర ఉంది, చక్కెర తీపు అని తెలుసుకోవాలి, ఉప్పు ఉప్పుగా ఉంది అని తెలుసుకోవాలి,
అది భావం. అట్లాగే నువ్వు చక్కెర తిని ఉప్పగుందని ఉప్పు తిని తీపిగా ఉంది అంటే అది అభావం, అసత్యం, అధర్మం, అవేదం అన్నమాట. అది అంటే విగ్రహాన్ని చూసి విగ్రహంలో దేవుడున్నాడు, ప్రతిమలో దేవుడున్నాడు, లేదా ఒక మూర్తిలో దేవుడున్నాడు అని అనుకోవడం అభావం. అభావం సత్యం కాదు, అసత్యం, అధర్మం. అది అధర్మంగా పూజ చేయడం అన్నమాట, వేదాలకు విరుద్ధంగా పూజ చేయడం. ఎందుకు? పరమాత్ముడు నిర్గుణుడు, నిరాకారం, సూక్ష్మం, నిష్కామభావంతో పూజ చేయాలి. కానీ నిర్గుణమైనటువంటి ఆ తత్వమే ఆత్మతత్వం. ఆ నిర్గుణానికి పూజ చేయాలి మనం. దాన్నే ఆత్మ, జీవాత్మ, జీవుడు అని చెప్తాం. జీవ వేద బ్రహ్మయో భవతి. నీ శరీరంలో ఉన్న జీవుని నువ్వు తెలుసుకో చాలు. బ్రహ్మవేదం, జీవవేద బ్రహ్మయో భవతి. నీ జీవుని నువ్వు తెలుసుకుంటే నువ్వు బ్రహ్మమే అవుతావు. మనం చేసే సమస్త కఠోరమైనటువంటి ఈ ఆధ్యాత్మిక సాధన దేని కొరకి? ఆ పరమతత్వం తెలుసుకోనికే కదా. అటువంటి వాడు మనలోనే ఉన్నాడు, జీవరూపంలో ఉన్నాడు. ఆ జీవాన్ని తెలుసుకో. జీవ వేద బ్రహ్మయో భవతి. ఆ జీవం నేనే. జీవో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ, తత్వం తర్వాత జగత్, అన్నీ నేనే. కాబట్టి ఆ తత్వంతో మనం పూజా విధానానికి పోవాలి, భావం ఉండాలి. లేకపోతే ఓ ప్రతిమను చూసి ప్రత్యేకలు మన దగ్గర పెట్టుకొని అభావం పూజ చేస్తే అది సత్యంగా పూజ జరిగినట్లు కాదు, ప్రమాణికం కాదు. ఇదొకటి నమ్మకం, విశ్వాసం, ఒక అభిప్రాయం. నమ్మకం, విశ్వాసం అనేది అనుమానం. అనుమానంతో పూజ చేయడానికి లేదు, సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మన కార్యక్రమం చేయాలి. అందుకే మొదలే మీకు చెప్పాను, దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఏ సాధన చేయాలి, ఎలా ఫలితాలు ఉంటాయి. ఇవి తెలియకుండా చేసేది కాదు పూజ, అది జడ పూజ అంటారు. ఎందుకంటే పూజలు చాలా రకాలు ఉంటాయి, సత్య పూజ, అసత్య పూజ, దేవ పూజ, అదేవ పూజ, నితాంత పూజ, నిర్గుణ పూజ, సగుణ పూజ, ప్రతికోపాసనలు చేశారా, వేదాసహితమైనటువంటి పూజలు, క్షుద్ర పూజలు, దగ్గర 15-20 పూజా రకాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏ రకమైనటువంటి పూజా విధానం చేస్తున్నాం? ఆత్మీయ బ్రహ్మ స్వాత్మ సంస్థితం శరీరం నుండిటువంటి ఆత్మస్థితికని మనం పూజ చేయాలి. దాని అభావం ఉంటాం. భావంతో పూజ చేస్తేనే మీకు ఆ యొక్క అనుభవాలు కానీ, అనుభూతులు కానీ, దైవ సంస్కారాలు కానీ, దైవంతో సంబంధాలు కానీ కలుగుతాయి. పూర్వకాలం యోగులను దట్ట చేసిన వాళ్ళే. యోగులు ధ్యానం చేసేది పూజనే, మనం చేసేది పూజనే. కాబట్టి వాళ్ళు చేసేది ధ్యానం, అది వేరే పద్ధతి. పూజ చేస్తున్నాను నేను, ఇది వేరే పద్ధతి అనడానికి లేదు. ధ్యానం చేసేది కూడా పూజనే. అయితే వాళ్ళు ఆత్మపైన మనసుతో చేస్తారు. మనము దేహ బాహ్యంగా వస్తు పదార్థంతో చేస్తాం, అదే డిఫరెన్స్. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు, మనం కాలేకపోతున్నాం. తర్వాత అంతర్మౌనం ఇంపార్టెంట్ అన్నమాట. మౌనంగా ఉండాలి పూజ చేసేటప్పుడు. మౌనం అవసరం, శబ్దాలు ఉండరా. కృష్ణుడి గీతలు చెప్తా చూడు, పంచతన్మాత్ర లోపలి పోనీయకండి అని. అంటే ఈ దృశ్యమాన ప్రపంచానికి సంబంధించిన వస్తువులు కానీ, పదార్థాలు కానీ, శబ్దాలు కానీ, శబ్దరూపాలు కానీ, వాటితో సంబంధం ఉండరాదు పూజా సమయంలో. అంటే పంచతన్మాత్రలు, దృశ్యము, శబ్దము, స్పర్శ, రసము, గంధము, వీటికి దూరంగా ఉండాలి పూజ చేసేవాడు, పూజారులం మనమంతా. వీటితో సంబంధం లేదు. దృశ్యం నీకు ఉండకూడదు, నీ కళ్ళ ముందు దృశ్యం ఉండకూడదు, అంతర్దృష్టి అయిపోవాలండి. శబ్దం నీకు ఉండరాదు, శ్లోకాలు, మంత్రాలు, శబ్దాలు ఇవన్నీ చదవరాదు, అది వేరే విషయం, వ్యవస్థ వేరు. రసము, గంధం, రూపం, స్పర్శ ఏవి ఉండరా. నీ చేతికి ఏ స్పర్శ తగలకూడదు. మనము పూజా సామాగ్రి ఉన్నప్పుడు అన్ని స్పర్శలే కనిపిస్తుంటాయి, అన్ని పదార్థాలతోనే మనం చేస్తుంటాం. దృశ్యం ఉంది అక్కడ, శబ్దము ఉంది, గంధము ఉంది, రసం ఉంది, స్పర్శ ఉంది. ఆ సమయంలో పూజ పద్ధతి సక్రమంగా జరగదు. మౌనం అంటే మనస్సుతో చేసేది. అంటే మనస్సు కూడా మాట్లాడుతుంది, మనసు కూడా మాట్లాడకుండా చేయాలి మీరు. కాబట్టి మౌనంగా కూర్చోవడం అంటే ఆ కొద్దిసేపు మన నోరు, చెవులు, కళ్ళు మూసేసి చేతు జోడించి కూర్చోవడం మౌనం కాదు, అది బాహ్య మౌనం. మనకి అంతర్మౌనం కావాలి. అంటే మనస్సుకు మనం మౌనం కలిగజేయాలి. మనస్సు కూడా మాట్లాడుతుంది, ఆ మనస్సుకు మనము మాట లేకుండా చేయాలి. ముని అంటే అక్కడి నుంచి వచ్చింది, మౌనం నుంచి వచ్చిందే ముని. ముని అంటే మననం చేయువాడు, మననశీలుడు అంటే ఆత్మచింతన, ఆత్మభావన, ఆత్మధ్యాస మనలో లోపల ఉండాలి. దాంతో చేసేదే ఆ పూజా విధానం. కాబట్టి లోపల ఉండే జ్యోతి, వెలుగును మనం గమనించాలి. దాన్ని జ్యోతి, అంతర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి, జ్యోతిర్మయి అంటాం. జ్యోతి బయట, దీపం బయట మనం ఉంచుతూ ఉంటాం.
అది కాదు శరీరంలో జ్యోతిని గమనించండి జ్యోతిని వెలిగించండి చూసారా కాబట్టి ఆ జ్ఞానాగ్నినే జ్యోతి ఆత్మజ్ఞానం మీకు అయితే ఎప్పుడు కలుగుతుందో ఆ జ్యోతి వెలుగుతుంది జ్ఞానాగ్నియే ధూపం జ్ఞాన సూర్యుడే దీపం సప్రేట్గా మనం పదార్థాలతో సెమ్మె నూనె అగ్గిపెట్ట పత్తి ఒత్తి ఇవన్నీ పదార్థ సంబంధమైనటువంటివి న్యాచురల్గా జ్యోతి నీ లోపల ఒకటి వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతిని వెలిగించు ఆ జ్యోతిని దర్శించుకో అని మీ మీనింగ్ అన్నమాట కాబట్టి ఆ మౌనాన్ని పొందాలి మనం ఆ మౌన స్థితికి వెళ్ళిపోవాలి యద్భావన తద్భవతి అనేటువంటి శ్లోకం కూడా మనకుంది యద్భావన తద్భవతి నీకెట్టి భావన ఉంటుందో అట్టి భాగ్యమే కలుగుతుంది కాబట్టి మీ దగ్గర విగ్రహ భావన ఉంటే జడస్థితి లభిస్తుంది ఆత్మభావన ఉంటే జ్ఞానము తన చైతన్య స్థితికి లభిస్తుంది చూసారా అంత మీనింగ్ ఉన్నాయి జీవభావం ఉంటే జీవత్వం సంసారం లభిస్తుంది దేహభావం ఉంటే దేహం లభిస్తుంది మిత్రభావం ఉంటే మిత్రుడు లభిస్తాడు శత్రుభావం ఉంటే శత్రుడు లభిస్తాడు ఆత్మభావన మనకు అవసరం ఆత్మభావన అంటే మీకు ఆత్మనే లభిస్తుంది అని అర్థం కాబట్టి మనం పూజ సమయంలో అర్చన చేస్తుంటాం అర్చనకు ఏం సమర్పించుకోవాలి మనం ఎట్లా చేయాలి అర్చన పుష్పార్చన చేయాలి పుష్పాలతో చేయాలి దాన్ని పుష్పత్రయం అంటాం ఏం సమర్పించుకోవాలి పరమాత్మకి అంటే పుష్పత్రయమైనటువంటి మనస్సు బుద్ధి అహంకారం దీన్ని మన అంతఃకరణాలు అంటాం దాంట్లో చిత్తం కూడా ఒకటి కానీ ఈ మూడు మనస్సు బుద్ధి అహంకారం ఈ మూడింటినీ మనము అర్చనకు పరమాత్మకి సమర్పించుకునేటివి అంతేగాని నైవేద్యాలు ప్రసాదాలు దద్దోజనాలు పులిహోరాలు అన్ని పదార్థ సంబంధం అనేటువంటి అన్ని భౌతికాలు అయిన భగవంతునివే అవి కాదు పుష్పార్చన జ్ఞానార్చన జ్ఞానంతో అర్చన చేయొచ్చు పుష్పాలతో అర్చన చేయొచ్చు కానీ ఆకారార్చన లేదు ఆకారాలకు అర్చన చేయాలి ఆకారం అంటే ఆకృతులు మూర్తులు ప్రతిమలు ఇవన్నీ కాబట్టి పూజా సమయంలో మనము పరమాత్మను సమర్పించుకునేటి మన శరీరంలో ఉండేటువంటివి మనస్సు బుద్ధి అహంకారము ఈ మనస్సు బుద్ధి అహంకారము పరమాత్మ యొక్క రూపాలే అంశలే వీటితో ఈ శరీరము సమాజంలో వ్యవహారం వ్యవహార స్థితిలో ఉంది వీటినే మనం పరమాత్మకి సమర్పించుకోవాల్సింది మన పత్రం సమర్పయామి అంట అంటే పత్రం వేస్తాం పట్టు పైన కానీ విగ్రహం పైన కానీ పత్రం అంటే ఇక్కడ ఏంటి ఆకు పత్రం కాదు ఒక చెట్టు యొక్క ఆకు కాదు పత్రం అంటే ఎండిపోయిన ఒక ఆకు అనమాట అది తేలికగా ఉంటుంది అలా గాలిలో ఎగిరిపోతుంటుంది అదే మనస్సు అటువంటి మనస్సును పరమాత్మకు సమర్పించుకోవాలి అని అంటే ఒక పదార్థాన్ని చెట్టు ఆకును సమర్పించడం కాదు పుష్పం సమర్పయామి అంటే పుష్పం వేయడం కాదు బుద్ధి పుష్పం అంటే వికసించే గుణం కలది అటు వికసించే గుణం గల వస్తువు ఏదంటే బుద్ధి అంతఃకరణాల్లో బుద్ధి కూడా ఒకటి బుద్ధి కూడా పరమాత్ముడే దదామి బుద్ధి యోగ ఆ బుద్ధి కూడా పరమాత్మ యొక్క అంశయే కానీ ఆ బుద్ధి వికసించి ఆ బుద్ధితో నీ అంతరం ఉన్నటువంటి ఆత్మను దర్శించుకోవాలి అంతేగాని పుష్పం వేయడం కాదు పుష్పం సమర్పయామి అంటే నీలో ఉండే ఆ బుద్ధిని ప్రపంచ విషయాల నుంచి తీసేసి పరమాత్మని సమర్పించుకో అని అర్థం తోయం సమర్పయామి అంటే నీ అహంకారాన్ని సమర్పించుకో అహంకారం దగ్గర పెట్టుకోవద్దు ఆ విధంగా అటువంటి ప్రిన్సిపల్స్తో మనము ముందుకెళ్ళాలి ప్రదక్షిణము అంటాం ప్రదక్షిణం అంటే విగ్రహం చుట్టూ కానీ లేదా ఆ మందిరం చుట్టూ కానీ తిరగడం కాదు మనస్సును ఆత్మ చుట్టూ తిప్పుకోవాలి మనస్సు ఆత్మక్షేత్రానికి దగ్గర దగ్గర ఉండాలి అంటే శరీరం వదిలి బయటికి పంపించేదాన్ని బయట వ్యవహారాలపైన సంచరించి చేయకూడదు అంతరంలోనే ఆత్మ దగ్గర సమీపన ఉంచాలి ఆత్మ చుట్టూ ప్రదక్షిణ చేయాలి కానీ మనసు దాని బయట అధిహరిస్తుంటుంది మనం ఏమి ఇక్కడ ప్రదక్షిణ చేస్తాం మనస్సు ఉంటే కదా అన్నిటికీ మూల మనస్సే నీ పూజా విధానంతో గమనించేది మనస్సే కాబట్టి ఆ మనస్సు నీ శరీరం లేనప్పుడు నువ్వు విగ్రహం చుట్టూ కానీ దేవాలయం చుట్టూ కానీ ప్రదక్షిణ చేస్తే ఏమండి ఆత్మ ఎందు కలుగు చలనం కదలిక ఏది ఉందో అదే ప్రదక్షిణం బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మ ఎందు కలుగు కదలిక ఏది ఉందో అదే ప్రదక్షిణం ఆత్మ కదలాలి అట్లా మీరు పూజ చేస్తున్నారంటే మనం షేక్ అయినట్లు ఆత్మ అట్లా కదలాలి అది ప్రదక్షిణం భౌతిక భౌతిక శరీరాన్ని దేవుని చుట్టూ చెప్పడం కాదు అది భౌతికంగా ఎన్ని చుట్టూ తిరిగితే ఉంది మనస్సు కదలాలి ప్రదక్షిణ అంటే కదలడం అని
శరీరాన్ని కదిలించడం కాదు ఆత్మను కదిలించాలి కాబట్టి ఆత్మ ఎందు కలుగు కదలిక ఏదుందో అదే ప్రదక్షిణం అదే మనసు ఆత్మలో లయమైపోయి ఉంటుంది ఆ సమయంలో అట్లా కియను అనుభూతిని మీరు ప్రాక్టికల్ అనుభూతి పొందవచ్చు అయితే ముందు మనకు బుద్ధి జ్ఞానము జిజ్ఞాస ఉండాలి సాధన జరుగుతూ ఉండాలి అప్పుడు మీరు గమనించొచ్చు అన్నమాట కాబట్టి ఆ యొక్క చరణం ఏదో ఆత్మసైడ్ ఉండేది మీరు గమనించండి కాబట్టి అదే మరి మనం ఆవాహన అంటుంటాం దేవుని ఆవాహన చేసుకోవాలని దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు ఆవాహన చేసుకోవడానికి దేవుడు ఏమన్నా మన దయద మన బంధువా ఆవాహనం అంటే పరమాత్ముడు ఎవరో తెలుసుకోవడం పరమాత్ముడు సర్వవ్యాప్తి సర్వవ్యాపకం సర్వాంతరయామి సృష్టి అంతా ఆక్రమించున్నాడు ఈ జగత్తంతా ఆత్మస్వరూపమే అంటే ఒక్క అణువు కూడా వదలకుండా మొత్తం సృష్టిలో ఉండి అన్ని అణువులలో వ్యాపించున్నాడు పరమాత్ముడు అంటే నిబిడీకృతమై ఉన్నాడు నిబిడీకృతం అంటే ఒక సూది పిన్ను దాని మొన ఎంత ఉందో అంత మొన స్థలం కూడా వదలకుండా ఆత్మ వ్యాపించింది పరమాత్మ అట్టివాడు అని తెలుసుకొని అట్టివాడిని మనము ఆవాహనం చేయాలి అందుకే బట్టబయలు అంటాం మనం బట్టబయలు మనం పూజలు చేయాలి పూజా గదిలో బట్టబయలు బయట పరమాత్మ సర్వవ్యాప్తి మీరు చూడండి కొన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు బాహ్యంలో బయట ప్రపంచంలో ఓపెన్ ప్లేస్లో పూజలు ప్రార్థనలు చేసుకుంటారు ఎందుకు పరమాత్మను బట్టబయలు వాళ్ళకి తెలుసు మనము మనకి విషయం తెలియదు బట్టబయలు అనే విషయం మనకు తెలియదు బట్టబయలులో పూజ చేయాలి పరమాత్మను సర్వవ్యాప్తి సర్వాంతరయాలు బట్టబయలు నుంచి నీకు ఎక్కువ ప్రయోజనాలు శక్తులు లభిస్తాయి అందుకే యోగులు బయట పూజ చేసుకుంటారు కుటీరం ఉన్నా కుటీరం బయట కూర్చొని సాధన చేసుకుంటారు బట్టబయలు ఉండేటువంటి ఆత్మశక్తి ఉంటుంది పూజా గదిలో ఏమి ఉండదు పూజా గదిలో ఉండేటువంటి శక్తి మనం వేరే రూమ్లో కూడా ఉండాలి కదా కాబట్టి ఆ సాధన వేరు మనం చేసుకున్న ఆ క్రియా డిపార్ట్మెంట్ వేరు కానీ ప్రామాణికం ఏంటి అని చూడ కాబట్టి ఎప్పుడు మనలో ఆ చింతన ఉండాలి ఎరుక ఎలాంటి ఎరుక మరుపు ఉండరాదు ఎరుక అంటే ఆత్మ తప్ప మిగతా ఆలోచన నీలో ఉండరాదు మరుపు ఎలా అంటే ఆత్మను మర్చిపోకూడదు ఎలాంటి మరుపు నీకు ఉండకూడదు ఎరుక మరుపు ఈ రెండు సాధకునికి అవసరం పూజారికి అవసరం పూజ చేసేవారికి అవసరం ఏ ఎరుక మరుపు ఆత్మను గురించి నువ్వు మరవరాదు ఎరుక ఏ విషయం నీ మనసులోకి ఎంటర్ కాకూడదు పూజా సమయంలో ఓన్లీ ఆత్మ తాదాత్మ్యము ఆత్మతో సంబంధమై ఉండాలి నువ్వు ఆత్మతో లింక్ అయిపోయి ఉండాలి అప్పుడే దాన్ని తాదాత్మ్యము అంటాం లింక్ అయి ఉంటుంది అన్నమాట దాన్ని మనం అచల పరిపూర్ణత అంటాం అచల స్థితికి రావాలి మనసు చెల్లించుతూ ఉంటుంది దాన్ని చెల్లించకుండా అచల స్థితికి రావాలి తన్మయత్వం అయిపోవాలి మీరు వింటారు తను అనేటువంటి పదం వినింటారు తను అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల మధ్య ఒక తను ఒక వెలుగు జ్యోతి వెలుగుతూ ఉంటుంది హృదయస్థానంలో దాన్ని తను అంటారు ఆ తనువులో మనము తన్మయత్వం అయిపోవాలి అంటే బాహ్య వస్తు విషయాల్లో కాదు నీ పూజ సమయంలో అంతరంగంలో ఆ తను ఎక్కువ ఉందో ఆ తనువులో నువ్వు తన్మయత్వం అయిపోవాలి అది పూజా సమయం పూజా సమయం 1 మినిట్ హాఫ్ మినిట్ మీరు ఆ తన్మయత్వం పొందినట్లయితే అది గొప్ప పూజ చేసినట్లు మీరు కాబట్టి ధ్యానము లేదు ధ్యాని లేదు దేయ వస్తువు లేదు దేయ వస్తువు నీయే నీవే దేయ వస్తువు ధారణ విగ్రహం కాదు గురువు కాదు గోపురం కాదు పుస్తకం కాదు నీవే నీ ఆత్మనే దేయ వస్తువు పూజ లేదు పూజ్యుడు లేదు పూజారి లేడు నీవే పూజారి పూజారిలోనే పూజ జరుగుతుంది పూజారిలోనే దేవుడు ఉన్నాడు ఆత్మ నువ్వే ఆత్మ నువ్వు వేరే వస్తువు వేరే ధారణ పదార్థము అవసరం లేదు ఉపాసన లేదు ఉపాస లేదు ఉపాసకుడు లేడు నీవే ఉపాసకుడు ఆత్మనే ఉపాసకం వేరే వస్తువు మూడవది లేదు కాబట్టి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలలో దేవుడు లేడు అని ఎవరు తెలుసుకుంటారో వాడే అవధూత ఈ విషయం మీకు అవధూత గీతలో అవధూత చెప్తారు దత్తాత్రేయ గారు పుణ్యక్షేత్రాలలో నదీ తీరాలలో దేవుడు ఉన్నాడని లేదా దేవుడు అక్కడే ఉన్నాడని పూజా పురస్కారాలు చేయడం కాదు అటువంటి ప్రదేశం దేవుడు లేడు దేవుడు లభించడు అని తెలిసిన వాడే అవధూత చూడండి అవధూతలు ఎలా ఉంటారో మనం ఎలా ఉంటారో చూడండి యోగం ద్వారా పరమాత్ముడు తెలియబడడు అని తెలిసిన వాడే అవధూత
చూడండి యోగం ద్వారా తెలియబడు మనం యోగం ధ్యానం అంటున్నాం తెలి మన దాని గుండా పరమాత్మ తెలియబడ్డు తెలుస్తాడు మనకు ధ్యాసం ఆత్మధ్యాస ఆత్మ జ్ఞానం ద్వారానే మీకు పరమాత్మ తెలుస్తాడు కాబట్టి అక్కడ యోగం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను కూడా క్రియనే కర్మనే అది కూడా ఉండవు దీనిలో భావం మాత్రమే ఉండాలి ఆత్మభావన మాత్రమే ఉండాలి క్రియా కార్యము ఉండకూడదు భౌతికము వస్తువులు పదార్థాలు ఉండకూడదు కర్మలు క్రియలు ఉండకూడదు రెండవది బాహ్యంగా జరగకూడదు పూజ అంతరంగంగానే జరగాలి కాబట్టి యోగ సాధనలో కూడా మనం చేయాల్సింది భావనతోనే చేయాలి భావన చాలా ఇంపార్టెంట్ అందుకే భావన తద్భవతి అని అన్నాడు భావమునందు నరుడు భావించనేరడు సుదావిరామ ఇంద్రవేం భావములోనే పరమాత్ముడు ఉన్నాడు భావం లేని పూజ ఏం ప్రయోజనం భగవంతుడు ఎవరో తెలియక నీకు ఆ భావం లేక ప్రతిమలు ప్రతీకాలకు చేస్తే ఎట్లా అందుకే మీకు మొట్టమొదటి చెప్పాను భగవంతుడు ఎవరు ఎక్కడున్నాడు ఎలా సాధించాలి తర్వాతనే పూజ మొదలుపెట్టాలి హద్భావన తద్భవతి భావమునందు నరుడు భావించనేరుడు సుదావిరామ వినురవేమ కాబట్టి భావం అంటే అంతరంలోనే ఉండేదే భావాలకు అతీతగా మనము వెళ్ళకూడదు కాబట్టి మనకు కళ్ళకు భగవంతుడు కనపడలేదు కాబట్టి విగ్రహమునందు ఉన్నాడని కాదు విగ్రహాన్ని పూజ చేస్తున్నాము అంటే మనము విగ్రహంలో దేవుడు ఉన్నాడని కాదు ఇది మాయా ఉలిక మాయా ఉనిక అంటారు అంటే అజ్ఞాన తిమిరం ప్రజలు జ్ఞానం లేక తెలియక ఆ ఆత్మజ్ఞానం సంపాదించలేక ప్రతిమలు ప్రతీకలు భౌతికానికి వస్తువులకు భౌతిక ప్రపంచం పైన మనము వెతుకుతూ ఉన్నాం దేవుణ్ణి బాహ్యం ఎక్కడో వెతుకుతూ ఉన్నాం చూసారా దర్శనము లేదు దర్శించువాడు లేదు దర్శింపబడి వస్తువు లేదు ఇది ఆధ్యాత్మిక వేదాంతం కాబట్టి దర్శనము ఉండదు భగవంతుంది కళ్ళతో దృశ్యంతో చూసేది ఉండదు దర్శించేవాడు ఉండడు దర్శింపబడినది ఉండదు ఈ మూడు లోపలే ఉంటాయి దీన్ని దర్శించలేం మనం కానీ స్థూల దృష్టితో బాహ్య వస్తువులను చూస్తాం కానీ అంతర్వస్తువును చూడలే స్థూల వస్తువులను మనము స్థూల దృష్టితో చూస్తాం కానీ మనము చూసేది కాదు మనకి కావాల్సింది ఏర్పరిచినటువి నిర్మించబడినవి తయారు చేయబడినవి కాదు మనం చూడాల్సింది కనపడని వస్తువును చూడాలి కనపడలేదు కానీ ఉంది దాన్ని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అనేదే జ్ఞానం నిన్ను నీవు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు వేరే కాదు నువ్వు ఆత్మవు నువ్వు ఆత్మస్వరూపుడివి నువ్వు భౌతిక శరీరం కాదు అని తెలుసుకొని తర్వాత నీ పూజ మొదలుపెట్టాలి కాబట్టి తెలుసుకునేది ఉన్నంతవరకు తెలుసుకునేవాడు తెలుసుకునబడున్నది ఉంటుంది తెలుసుకునే వస్తువు ఒకటి ఉంది ఆత్మ దాని గురించి మనం తెలుసుకోవడం లేదు అన్నీ తెలుసుకుంటున్నాం సృష్టిలో ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నాం కానీ మనల్ని గురించి మనం తెలుసుకోవడం లేదు సమస్త జ్ఞానాలకు సారాంశం ఇదే నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు శరీరం కాదు ఆత్మస్వరూపునివి నీ శరీరంలో జ్యోతి ఉంది ఆత్మ ఉంది జీవుడు నాడు జీవాత్మ ఉంది దాని యొక్క అంశం రూపమే నీ శరీరము శరీరం నశించేది కానీ నేను శాశ్వతము దాన్ని తెలుసుకోమంటున్నాడు ఏ కార్యము కర్మ నిర్వహించమని పరమాత్మ అడగడం లేదు మనల్ని ఏ పూజ చేయమని కూడా కోరడం లేదు నిన్ను నీవు తెలుసుకోమంటున్నాడు లేదా నన్ను గురించి మీరు తెలుసుకోండి కూటలు ఎవరో ఒక్కరు నన్ను తెలుసుకోవడం లేదు నన్ను గురించి తెలుసుకోండి ఎవరో నేను అనేవాడే పరమాత్ముడు శరీరంలో ఉంటాడు అతన్ని మనము గ్రహించాల్సింది అదే జీవము జీవవేద బ్రహ్మవిభవతి అంటే మీనింగ్ అదే అటువంటి పరమాత్మని గురించి మనము తెలుసుకోవాలి కాబట్టి ఈ వ్యవస్థలన్నీ భౌతికానికి సంబంధించినవే దర్శనము లేదు దర్శింపబడినది లేదు కానీ మనం అన్ని దర్శనాలే పెట్టుకున్నాం అన్ని దర్శనాలు క్రియలు వస్తువులు పదార్థాలు కర్మలు కర్మకాండలు కర్మాచరణలు చూసా పూజా సామాగ్రి వస్తువులు తర్వాత దృశ్యము కళ్ళతో దృష్టితో చూస్తుంటాం కాబట్టి దృశ్యం పక్కన పెట్టండి శబ్దం పక్కన పెట్టండి స్పర్శ చూసారా ఇవన్నీ పక్కన ఉండాల్సింది వీటితో సంబంధమే లేదు పూజకు తన్మయత్వంతో చేయండి తన్మయత్వం అయిపోవాలి తర్వాత కామ్య కర్మలు ఉండకూడదు కామ్య సంకల్పాలు ఉండకూడదు పూజ సమయంలో ఏదైనా సంకల్పాన్ని కానీ కామ్య కర్మలు కానీ కోరికలు కానీ ఉండరాదు ఎందుకంటే కామ్య కర్మలు ఆమె సంకల్పాలతో చేసేటువంటి పూజా విధానం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు మళ్ళీ మనకు దోషాలను కలిగిస్తాయి దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి పరమాత్మ దగ్గర మనము అవి కోరుకోరాదు దాని యొక్క ప్రభావము మళ్ళీ పునర్జన్మనే
మళ్ళీ దుఃఖమే మనకు తెలియదు కాలాంతరంలో తర్వాత భవిష్యత్తులో మీకు దాని యొక్క దోషాలు మనకు కనిపిస్తాయి కానీ ఏ ఫలితాలు కోరి మనము పరమాత్మను పూజ చేస్తున్నామో కామ కర్మలు కర్మ సంకల్పాలతో మన ఫలితాలకు మనం లభించినా కూడా అవి మళ్ళీ దుఃఖానికి కారణమవుతాయి మళ్ళీ దోషాలకే కారణమవుతాయి కాబట్టి మళ్ళీ దాని ద్వారా మనం పునర్జన్మ పొందాల్సిందే ఈ విధంగా వివిధ రహస్య విషయాలు దేవ రహస్యాలు ఈ విధంగా ఉంటాయి పూజా విధానంలో తర్వాత ఏకాగిగా చేయాలి పూజ ఏకం ఒంటరిగానే ఉండాలి మౌనంగా ఉండాలి ఇంకోటి ఏమీ చేయకూడదు ఏమీ చేయక ఊరక కూర్చుండడమే పూజ అంటే ఆ సమయంలో ఆత్మ సంయమనం జరుగుతుంది జీవాత్మ పరమాత్మ ఐక్యానుసంధానం జరుగుతూ ఉంటుంది ఆ క్రియను నడపాలి మీరు క్రియను నడపాలి కానీ కార్యాన్ని నడపకూడదు పూజ కార్యాన్ని నడపకూడదు పూజ క్రియను నడపాలి క్రియ అంతర్ముఖంగా జరుగుతుంది కార్యం బయట జరుగుతుంది శరీరం బయట జరుగుతుంది కాబట్టి ఏమీ చేయక ఊరక కూర్చుండడమే పూజ దీన్ని మనము జీవ బ్రహ్మైక్య రాజయోగం అంటాం అంటే జీవుడు బ్రహ్మ ఐక్యమేటువంటి అంటే జీవాత్మ పరమాత్మ నుండి ఐక్యమేటువంటి స్థితి ఆ స్థితిని మీరు ఏర్పరచాలి శరీరం లోపల క్రియలు చేయాలి క్రియలు అంటే కర్మలు కార్యాలు కావు అంతరమైనటువంటి సూక్ష్మ స్థితులతో జరిగేటువంటి పూజా విధానం పూజ అనేది ఎప్పటికీ సూక్ష్మ స్థితులతోనే జరుగుతుంది అంతర్మనం స్థితులతోనే జరుగుతుంది భౌతికాలతో స్థూలాలతో జరగదు అది జడస్థితి అది జడస్థితి ఉంటే జడస్థితిలో మనకి ఏమీ లభించదు ఎక్కడేసిన గొంగలు అక్కడే సూక్ష్మ స్థితులలోనే మనకు పూజ జరిగేది స్థూలాలతో భౌతికాలతో జరగదు దాన్ని మనం శివైక్యము అంటాం శివైక్యం చేయాలి ఏమి చేయకుండా ఊరిక కూర్చుంటే మనం శివైక్యం జరుగుతుంది జీవేశ్వరుల కలయిక జరుగుతుంది జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కలుస్తారు జీవుడు అంటే జీవాత్మ అది పరమాత్మ కలిసిపోతుంది ఆత్మతో కలుస్తుంది ఇదే క్రియా విధానం మొత్తం క్రియా విధంగా రెండే ఒకటి మనస్సు ఆత్మ తర్వాత జీవుడు ఉంటాడు ఈ జీవుని ఆత్మలో ఐక్యం చేయాలి అదే మనకు లభించింది స్వర్గం కానీ మోక్షం కానీ ఇతర ఫలితాలు కానీ కాబట్టి మనము మోక్షం కొరకు కూడా పూజలు చేస్తుంటాం పూజల ద్వారా మోక్షం లభించదు మరణించిన తర్వాత మోక్షం లభించదు మరణించిన తర్వాత శరీరము దహనమైపోతుంది జీవాత్మ మాత్రం మిగిలి ఉంటుంది ఈ జీవాత్మ మళ్ళీ పునర్జన్మకు వస్తుంది అంటే మోక్షం అంటే శరీరం ద్వారానే శరీరం లోపలనే పొందేటువంటి ఒక స్థితి భౌతిక అవస్థలో జాగ్రత్త అవస్థలో ఈ జన్మలోనే పొందేటువంటిదే మోక్షం భౌతిక స్థితిలో ఉండాలి ఈ జన్మలోనే పొందాలి జాగ్రత్త అవస్థలోనే మనం మోక్షం అనుభవించాలి మరణించిన తర్వాత మనం మోక్షం అనుభవించలేము మరణించిన తర్వాత అడి పోలేం మనం శరీరం ఉండదు మోక్షానుభూతి పొందాలంటే శరీరం ఉండాలి ఇంద్రియాలు ఉండాలి ఈ రెండు ఉండవు ఏ మోక్షం అనుభవిస్తామన్నా అక్కడ శరీరం దహనమైపోతుంది కాబట్టి మోక్షస్థితి నువ్వు శరీరం ఉండగానే పొందాలి ఎందుకంటే నీకు ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది జీవుడు ఉన్నాడు బుద్ధి ఉన్నాడు ఈ స్థితులతో నువ్వు మోక్షస్థితి పొందాలి అందుకని ఇప్పుడు పూజా పునస్కారాలు చేసి మరణించిన తర్వాత మోక్షం పొందనే కాదు సృష్టి విధానం కాబట్టి సృష్టి విధానం దైవ విధానం ఇదే అందుకే చెప్పేది గీతలు కూడా శ్రీకృష్ణుడు మీ ఊపిరి పొయ్యి లోపల ఒక్కమారు నీ ఊపిరిని చివరి ఊపిరిలో నన్ను గురించి తెలుసుకో అంటాడు చివరి ఊపిరిలో తెలుసుకోమంటాడు మరి ఆ ఊపిరి ఏంది ఊపిరి పరమాత్ముడే చూడండి ఎంత మర్మ కిటుకులు ఉన్నాయో దైవ సాధనలో ఊపిరి అనేది పరమాత్మ యొక్క రూపమే జీవము ప్రాణం పరమాత్ముడే జీవాత్మకు ప్రాణం కలిస్తే జీవి అవుతాడు అప్పుడు ఊపిరి పీలుస్తుంటాడన్నమాట లోపల ఊపిరి పీల్చేది ఎవరు మనం అనుకుంటున్నాం మనం పీలుస్తున్నాం ముక్కు ద్వారా అని ఈ శ్వాస పీల్చేది మనం కాదు లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి అది పీలుస్తుంది మనం పీల్చడం లేదు కాబట్టి ఆ ఊపిరి ఎవరు నేనే ఆ ప్రాణం ఎవరు నేనే ఆ బుద్ధి ఎవరు నేనే ఆ నేను అన్నటువంటి వస్తువుని తెలుసుకోండి అది తెలుసుకోవడమే అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ పూజ పూజకు అల్టిమేట్ ఎయిమ్ అదే తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమైనా కానివ్వండి ధ్యానం అనండి యోగం అనండి పూజ అనండి ఇంకొక ఆధ్యాత్మిక కార్యక్రమం కానివ్వండి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఆ అనుగ్రహం మనకు లోపల నుంచి అంతరం నుంచే వృద్ధి అవుతుంది జ్ఞానానుభూతి జ్ఞానోదయం అంటాం దానికి మీకే యొక్క అనుభూతి లోపలోపల తెలుస్తూ ఉంటుంది ఇట్లా ఇటువంటి సూక్ష్మ మర్మాలన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని మనం ఆచరణలో పెట్టాలి ఏకాగ్రత ఉండాలి ఎప్పటికీ ఏకీభావ స్థితిలో చేయాలి ఏకీభావ స్థితి అంటాం అంటే
ఏకేశ్వరవాదం ఆత్మేశ్వరవాదం అంటాం అంటే ఆత్మపైనే ఏకాగ్రత పెట్టి పూజ చేయడం అని అది ఏకేశ్వరవాదం ఏకీ భావస్థితి ఉండాలి ఆత్మ ఒక్కటే ఉండాలి ఏమి ఉండకూడదు వేరే వస్తువులు ఏమి ఉండకూడదు పని చేయకూడదు మనసు కూడా ఉంటుంది పని చేస్తుంటే దాని కూడా పని లేకుండా మనసును ఆత్మను కలిపేయాలి చివరకు మిగిలేది ఒకటే అదే దేవుడు ఏకేశ్వరవాదం ఆత్మేశ్వరవాదం అంటే ఏకం పరమాత్ముడు ఒక్కడే అని ఆ ఒక్కటి జీవుడు నీ శరీరంలోనే ఉన్నాడు ఆ భావనతో పూజ చేయాలి సమత్వ భావన ఉండాలి సమత్వం లేతే తత్వం లేదు సమత్వం అంటే ఏంటి నేను మనిషి నాలో ఆత్మ అన్నాడు ఆత్మను మీరు దర్శించుకోవాలి అదే సమయంలో మీకు ఇంకో జ్ఞానం కూడా ఉండాలి అందరిలో ఆత్మ సమానంగా ఉందినటువంటి జ్ఞానం కూడా మీకు ఉండాలి నీ ఆత్మ వాళ్ళ ఆత్మలు కలిసిపోవాలి అందరి ఆత్మలు నీలో కలిసిపోవాలి అది పూజా విధానం అది సమస్థితి సమభావం ఆ సమస్థితి సమభావంలో పూజ జరుగుతూ ఉండాలి నేను పూజ చేస్తున్నాను నాది పెద్ద పూజ గది 100 మంది భోజనాలు పెడుతున్నాను అని ఆడంబరం కాదు నీలోని ఆత్మను గుర్తించాలి ఇతరులు కూడా ఆత్మ ఉందని నిన్ను గుర్తించాలి ఈ ఆత్మ ఆత్మలు కలవాలి ఎందుకంటే ఆత్మ అంతా సర్వవ్యాప్తి కాబట్టి నీకై నువ్వు జీవించాలి నీలో నువ్వు జీవించాలి తనకు తానై జీవించాలి ఇతరుల్లో ఐక్యమైపోవాలి కాబట్టి ఇది గుర్తించకపోతే ఏకేశ్వర భావం లేకపోతే ఆత్మేశ్వర భావం లేకపోతే దైవం ఎప్పుడు మీకు లభించదు నేను నా దేవుడు నా విగ్రహం నా పూజ అనుకుంటే అది పూజనే కాదు సమత్వ స్థితిలో చేస్తూ ఉండాలి సమభావంలో చేస్తూ ఉండాలి దీన్ని ఏమన్నప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి అంటాం నిర్వికల్పం పూజ ఎప్పుడో గంటలో ఒక అరగంటలో ఒక సమయంలో ప్రత్యేకమైన సమయంలో జరుగుతుందన్నది కాదు పూజ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది 24 అవర్స్ జరుగుతుంది సమయం లేదు కాలం లేదు పరిస్థితులు లేవు వాతావరణం లేదు దాన్ని ఆ గుడిని తెరవనక్కర్లేదు నీ ఆత్మక్షేత్రం ఎప్పుడు తెరిచే ఉంటుంది నీకు ఎప్పుడు ఆత్మభావన కలుగుతుందో దైవ భావన అప్పుడు నీవు దైవం ప్రత్యక్షమవుతాడు నీ దగ్గర ఉన్నట్లే వేరే బయటి టైము వాతావరణాలు పరిస్థితికి అవసరం లేదు అంతరంలోనే కావాలి నీకు నీ వాతావరణము టైము పరిస్థితులన్నీ అంతరంలోనే ఉండాలి కానీ బాహ్యంలో కావు కాబట్టి ఎప్పుడు 24 గంటలు జరుగుతూ ఉంటుంది కూర్చున్నా పనుకున్నా నిద్రపోతున్నా తిరుగుతున్నా పూజ ఎప్పుడు 24 అవర్స్ జరగాలి ఏదో పర్టికులర్ టైంలో ఒక అరగంట లేదా గంట పండగ రోజు మంచి దినాల రోజు లేదా దినంలో ఒక గంట అన్నది ఉండదు 24 అవర్స్ పూజ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పూజా విధానంలో మీరు ఆత్మ యొక్క జ్ఞానం ఆత్మజ్ఞానమే జ్ఞానాజ్ఞ అంటాం ఆ జ్ఞానాజ్ఞే ధూపం మీరు మళ్ళీ ఊదిగడ్డల్లో కర్పూరాలు అంటించక్కర్లేదు ధూపం అంటే జ్ఞానాగ్ని నీలో ఆత్మజ్ఞానం ఉంటే అదే జ్ఞానాగ్ని అదే ధూపం జ్ఞాన సూర్యుడు నువ్వు ఆత్మజ్ఞానం నిన్న ఉంటే నువ్వు జ్ఞాన సూర్యుడు అదే దీపం దీపమే జ్ఞానసూర్యుడు అది నీవే అది నువ్వు గ్రహించి చేసినట్లయితే జ్యోతి జ్యోతిర్జ్యోతి అంతర్జ్యోతి జ్యోతిర్మయి అంటాం ఆ మయ్యనే ఆ మయ్యలు మనం మయమైపోవాలి తనులో తన్మయత్వం పొందిపోవాలి ఈ క్రియల్ని అంతర్మనం జరుగుతుంటా బయట జరగవు కాబట్టి ఈ విధంగా మనము పూజా రహస్య విషయాలు గ్రంథాధారాలుగా వేదాలు ఏం చెప్పబడి ఉంది అని తెలుసుకొని చాలా ఎందుకంటే పరమాత్మ నిర్గుణుడు నిరాకారుడు నిష్కామభావంతో చేయాలి సర్వకర్మ ఫలాలను సమర్పణ చేశారు ఇది మన వేద ప్రమాణం నా సత్య ప్రతిమ అస్థి అని వేదంలో చెప్పబడింది నాకు ఏ ప్రతిమ లేదు నేను నిర్గుణాన్ని నిరాకారం నిరాకారమే ఆత్మ కాబట్టి ఆ సూక్ష్మాన్ని ధ్యానించండి సూక్ష్మమే పరమాత్ముడు మనం అభిషేకం చేస్తాం పరమాత్ముడు నిర్గుణం నిరాకార రూపం మీద ఆకారం లేదు మనం ఏం అభిషేకం చేస్తాం విగ్రహానికి కాబట్టి మనస్సు పైన మనస్సుతో మనము ఆ యొక్క అభిషేకం చేయాలి మనస్సులో ఉండేటువంటి కల్మషాలు దోషాలని తొలగిపోవాలి ఆత్మ యొక్క జ్ఞానంతో అంతేగాని బాహ్య వస్తు పదార్థాన్ని ప్రతిమలు పెట్టి దాన్ని అభిషేకం చేసి శుద్ధం చేయడం కాదు లేదా శరీరాన్ని శుద్ధత్వం చేయడం కాదు స్నానము లేకపోతే సాంప్రదాయ దుస్తులు ధరించడము దేహాలంకరణలు పెట్టి చేసుకోవడము ఒక తంతు నిర్వహించడము డ్రామాటిక్గా పూజ నిర్వహించడము ఏం అవసరం లేదు జరుగుతుంది వ్యవస్థ వేరు అవి మత సంబంధమైన కార్యక్రమాలు అది ఒక వ్యవస్థ మరి ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఎట్లా గ్రో కావాలి ఇదంతా సామాజిక వ్యవస్థ సమాజంలో ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ లోకజ్ఞులు లోక వ్యవహారజ్ఞులు లోక మర్యాద కొరకు ఏర్పరిచేటివి ఇవన్నీ కానీ ఇండివిజువల్ నువ్వు మీరు ఒక్కరు ఏకంగా అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి కలెక్టివ్గా సమాజ కార్యక్రమం వేరు ఇండివిజువల్గా మీరు ఎట్లా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలి ఎట్లా పురోగతి కావాలి
అని అనుకుంటే మీరు ప్రమాణాల ప్రకారం పోవాల్సిందే. వాళ్ళ యోగులు ధ్యానులు. ధ్యానం అంటే ఏమో గొప్పగా ఏమో చేస్తున్నారు అనుకోకండి, వాళ్ళు శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఏం చేయాలో అవి చేస్తారు. అదే డిఫరెన్స్ వాళ్ళకు మనకు. మనము బాహ్య ఆకర్షణలు ఎక్కువ, మిడిమిడి జ్ఞానము, ఊకదంపుడు ఉపన్యాసాలు, జనాకర్షణలు, జనసేకరణలు చూసారా, శోభలు, వైభవాలు, డబ్బు ఖర్చు పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అది సమాజ వ్యవస్థ, మత వ్యవస్థ, నీ వ్యక్తిగత వ్యవస్థ కాదు. కాబట్టి ఈ దృశ్యమాన ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, పదార్థాలు, శబ్దాలు, వ్యవహారాలు, శబ్దం కూడా ఉండరా, శబ్దం ఉండరా అని కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. పంచతర్మాత్రలు దూరంగా పెట్టండి, దృశ్యం వద్దు, శబ్దం వద్దు, రసం వద్దు, గంధం వద్దు, స్పర్శ వద్దు, ఏ వస్తువును తగలకండి. అప్పుడే మనకు అంతరం తగిలేది, ఆ యొక్క ఆత్మ కదలాలని చెప్పాను కదా, అప్పుడే ఆత్మ కదిలేది. ఆత్మ ఎందు కదలు కదలికనే మనం ప్రదక్షిణము అంటాం, దాన్ని కదిలించేటట్టు చేయాలి మీరు. ఇట్లా విధంగా ఎన్నో రహస్యాలు ఉంటాయి. ధ్యాన నిధులు ఇదంతా జ్ఞాన సంబంధించింది, వేదాలలో ఉపనిషత్తుల్లో అన్ని చోట్ల చెప్పబడి ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని మనం మన సొంత ప్రయత్నం చేసి పూజ ఋతుద్వాలు సొంతంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఇది వినేటప్పుడు మీకు ఎన్నో అనుమానాలు, సంశయాలు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి ఏమైనా ఉంటే కనుక మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. మరొక సందర్భంలో మరో వీడియో ద్వారా మళ్ళీ కలుస్తాం. నమస్తే.